అంటే మీరు చెప్తున్నారు అంటే భవిష్యత్తులో రేపొద్దున ఈ రెండు రాష్ట్రాలు కలిసే అవకాశం ఉందని మీరు మీ అంటున్నారు. కానీ ఇవాళ అంటే ఒకే భాష మాట్లాడేటువంటి రాష్ట్రాలు కూడా విడిపోయినాయి కదా. ఇప్పుడు ఉత్తరాఖండ్ యూపీ నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ భాష వేరు. ఉత్తరాఖండ్ అది గిరిజన భాష. ఉత్తరాఖండ్లో కొద్ది అలా హిందీ అనేది ఒక భాష కానే కాదు. ఇందాక చెప్పాను మీకు ఇంగ్లీష్లో ఒక లిపి, ఇంగ్లీష్ లిపి లేనట్టు హిందీకి లిపి లేదు. దేవనాగరి లిపి వాళ్ళు తెచ్చుకున్నారు. హిందీలో క్లాసిక్ ఇప్పుడు ఉందో తెలుసా? తులసి రామాయణం దాని క్లాసిక్ 200 ఏళ్ల క్రితం. హిందీలో 300 ఏళ్ల క్రితం భాషలే లేదు అసలు. ఇంగ్లీషు హిందీ భాషే లేదు. మాండలికాలు ఉండేవి. ఎక్కడ మాండలికాలు ఉండే మాండలికాలన్నీ కలిపేసేసి ఆ మాండలికాల విశిష్టతని విలక్షణతని తీసిపారేసేసి అన్నింటిని ఏకం చేసి హిందీ భాష అన్నారు. హిందీ భాష ఉత్తరప్రదేశ్లో మనకు హిందీ తెలుసు, మీరు హిందీలో మాట్లాడగలరు. ఉత్తరప్రదేశ్లో మాట్లాడండి, వెళ్ళి మీ భాష ఎవరికి అర్థం కాదు. రాజస్థాన్లో మాట్లాడండి, స్లాంగ్స్ ఎక్కడెక్కడ స్లాంగ్ వేరు. హిందీ అనేది ఒక పరిపూర్ణమైన ఏకీకృతమైన భాష కానే కాదు. హిందీ హిందీ రకరకాల భాషల సమ్మేళనం. అందువలన ఉత్తరాఖండ్లో భాష వేరు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక 20-30 భాషలు ఉన్నాయి. ఏకీకృతమైన భాష కాదు తెలుగు దాకా. సరే, ఏకీకృతమైన భాష. సరే, అయితే ఆల్ సైడ్ అండ్ రాష్ట్రం అయితే విడిపోయింది సార్. రెండు రాష్ట్రాలకే విడిపోయింది. తెలంగాణలో ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో కొంచెం ముందుకెళ్తున్నట్టుగా కనపడతలేదా మీకు? విడిపోవడం వల్ల మేలు జరిగింది అనేటువంటి భావన కలుగుతుందా, నష్టపోయాయి అనేటువంటి భావన కలుగుతుందా? చాలా నష్టపోయాయి. ఇద్దరం గీరిస్తున్నట్టుగా నష్టపోతున్నది ఇమ్మెన్స్ లాస్. ఇమ్మెన్స్ లాస్ అంటే వాళ్ళు లాభపడతాం. ఎందుకంటే వికేంద్రీకరించడం వల్ల లాభం కలుగుతుంది ఎవరికైనా. ఇంకా రాష్ట్రంగా ఉన్నా వికేంద్రీకరించాలి, అధికారులు వికేంద్రీకరించాలి, బాధ్యతలు వికేంద్రీకరించాలి, పనులన్నీ ఇండస్ట్రీస్ వికేంద్రీకరించాలి. వికేంద్రీకరించకుండా మొత్తం కేంద్రీకృతం చేయడం వలన నష్టపోయాం. వాళ్ళు వికేంద్రీకరణ జరుగుతాం వలన లాభం పొందుతారు అక్కడెక్కడ కూడా. కానీ విడిపోతాం వల్ల వచ్చే నష్టాన్ని మళ్ళీ పూడ్చడం సాధ్యం కాదు. విడిపోతాం వల్ల చాలా ఇట్స్ ఏ బిగ్ లాస్ టు ది ఎంటైర్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు పీపుల్. తెలుగు పీపుల్ని అసలు రెండుగా విడదీస్తుంటారు. రెండు ఒక భాష మాట్లాడే హైలీ ఇది జనరికల్లీ ఇంటిగ్రేటెడ్ స్టేట్. ఇది జనరకల్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ని రెండుగా విభజిస్తున్నది ఏమాత్రం సరికాదు. ఏదో రాజకీయ కారణాల వల్ల కొంతమంది ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవుల కోసమని విడదీయటం అన్నది చాలా దుర్మార్గమైన పని. సార్, ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో మనం చూస్తే మీరు కొంత అంటే గతంలో మీరు తెలుగుదేశాన్ని అధికారంలో ఉన్నప్పుడు కొంత విమర్శలు చేశారు, అంటే సద్విమర్శలు చేశారు, లోపాలు ఎత్తి చూపించారు, చాలా క్రిటికల్గా మీరు విశ్లేషణ కూడా సాగించారు. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే ఒక ఇంటలెక్చువల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, ఒక అభిప్రాయం ఏంటంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంత క్వాలిటేటివ్ చేంజ్ చంద్రబాబు నాయుడు గారు లేకపోయినప్పటికీ నరసింహారావు గారు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది భావన ఒకటి వినపడుతుంది. ఒక విమర్శనం కావండి, ఏదైనా ఉండి అది అంటే కాన్షియస్గా చేస్తున్నదా, లేకపోతే నిజంగానే బెటర్గా పెర్ఫార్మెన్స్ వల్ల మీరు మీ ఒపీనియన్స్ మార్చుకోగలిగారా? అప్పటికిప్పుడు కంప్లీట్గా పరిస్థితులు మారిపోయినాయి. పూర్వం చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ కూడా చాలా బలమైన పార్టీ, చాలా పటిష్టమైన నాయకులు ఉండేవాళ్ళు, చాలామంది నిజేదిపులు ఉండేవాళ్ళు, చాలా విజ్ఞానం ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు, చాలా ప్రజ్ఞ గల వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు, అనుభవం గల వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశంలో కూడా అంతే. రెండు కూడా సమాన ఉజ్జీలుగా సమాన పార్టీలవి. వాళ్ళ చంద్రబాబుకి ప్రతిపక్షం ఎవరు? ప్రతిపక్షంగా చెప్పుకోవడానికి మనం సిగ్గుపడే పరిస్థితి. ఒక నేరస్తుడు, అనేక నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తి, వాళ్ళ తండ్రి చనిపోయాడన్న సానుభూతితో కొన్ని స్థానాలు గెలిచిన వ్యక్తి. అంటే సారీ సార్, మీరు నేరస్తుడు అంటే ఆయన్ని ఇంకా కోర్టులు ఎక్కడ నిర్ధారించలేదు కదా. జగన్ మీరు ఏ విధంగా అంత క్రిటికల్గా మీరు ఎలా మాట్లాడతారు? కోర్టులు నిర్ధారించాలి నేను మాట వాస్తవం. కానీ వాస్తవాలు తెలిసాక కూడా అతను నేరస్తుడు కాదంటే అంటే కదా మనకి ప్రామాణికం. కోర్టులు అతను విడుదల చేయొచ్చు, కోర్టులు విడుదల చేయొచ్చు. ప్రజాధనాన్ని దొంగిలించాడా లేదా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశాడా లేదా అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎట్లా తెలుసుదండి? ఎట్లా, హౌ కెన్ వీ డిసైడ్? మనం మనకి ఇప్పుడు మనకంతటా మనం వీ కెనాట్ కమ్ ఇన్ టు ది కన్క్లూషన్ కదా. మనం ఎట్లాగా జంప్లో కోసం అంటే జంప్ అవుతాం ఆ కన్క్లూషన్స్కి? ఆయన నిజంగానే నేరాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు అనేది అంటే మేబీ అంటే మీది ఒపీనియన్ మీకు ఉండొచ్చు, అది వ్యక్తిగతమైనది తప్ప హౌ కెన్ యూ జనరలైజ్ ఇట్? అంటే ఒక నేరాలకు పాల్పడ్డాడు, అన్ని చట్టాలను అతిక్రమించాడు అన్నది ఇప్పుడు అతని మీద ఉన్న పెండింగ్ ఇన్ ద కోర్ట్. పెండింగ్ అంటే తీర్పు పెండింగ్లో ఉంది. తీర్పు కాదు అంటే ఇంకా తీర్పు, అదే తీర్పు కానీ విచారణ కానీ పెండింగ్లో ఉంది. కానీ వీళ్ళు వేసిన ఇప్పుడు సిబిఐ వాళ్ళు అతని మీద దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు కానీ, మిగతా సంస్థలు దాఖలు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు కానీ అని చూస్తే ఈ ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే అసలు ఇన్ని నేరాలు చేయటం సాధ్యమా, ఇన్ని ఒకతొకలు చేయటం సాధ్యమా, ప్రభుత్వం నుండి ఇన్ని
పనులు చేయడం సాధ్యమన్న భావన అందరికీ వస్తుంది. అంటే ఇంప్లికేట్ అయ్యాడేనా మీ ఉద్దేశం? అన్నిట్లో ఇంప్లికేట్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ జగన్ కూడా గత ఇన్నేళ్లుగా నేను ఎప్పుడు ఒక్క తప్పు చేయాలా, నా తండ్రి యొక్క అధికారాన్ని ఎక్కడ వినియోగించుకోవాలా, నేను ఎవరి దగ్గర అక్రమంగా రూపాయి తీసుకోవాలా అని ఎప్పుడు చెప్పాడా? అతను తప్పు చేయలేదని అతను ఎప్పుడున్నా కానీ చెప్పాడా? నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ తప్పు చేయలేదని అతను ఎప్పుడని చెప్పాడా? తప్పు చేసే అధికారం మాకుంది, తప్పు చేశాం అని వాళ్ళు అంగీకరిస్తుంటే వాడు తప్పు అంగీకరించారంటారు. చెప్పలేదంటే ఎప్పుడు చెప్పాడు జగన్ ఎక్కడని చెప్పాడా? నేను తప్పు చేయాలా అంటే ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ది కోర్ట్స్ కదండి. అంటే ఇప్పుడు లేనిపోని అభియోగాలు, అంటే నేనేది ప్రజల్లో అభిప్రాయాలు కానీ ఉండేది, లేనిపోని అభియోగాలు చేసిన తర్వాత నేను తప్పు చేయలేదని ఆయన ఎందుకు చెప్తారు? లెట్ కోర్ట్స్ డిసైడ్ కదా. అంటే ఇతను ప్రజలకు చెప్పుకోవటానికి ప్రజలు సంజయ్ చెబుతా కూడా ఇతను ఈనాడు ప్రయత్నించరా? వాళ్ళు నా మీద అభియోగాలు చేస్తున్నారని అవాస్తవం, అక్కడ వీళ్ళు డబ్బు పెట్టిన మాట అవాస్తవం, అలాగే ఈ ఇండస్ట్రీస్ దగ్గర నేను డబ్బులు తీసుకున్న మాట అవాస్తవం, అట్లాగే అధికారం ఉపయోగించి వీళ్ళకి ల్యాండ్స్ ఇచ్చిన మాట అవాస్తవం అని అతను ఎక్కడ చెప్పలా. అతను వ్యక్తిగతంగా ఒక రాజకీయంగా ఉన్న నాయకుడు. మీరు ఇంకా మామూలు వ్యక్తి అయితే చెప్పాడా లేదా అన్నది ఎవరికి పట్టదు, కానీ రాజకీయాల్లో ముఖ్య పాత్ర ధరిస్తున్న వ్యక్తి ఒక తప్పు చేసావా లేదని ఏమన్నా ప్రజాకోర్టులో ప్రశ్నించినా, నాలాంటి వాడిని ప్రశ్నించా, మీలాంటి వారిని ప్రశ్నించా, నో నో ఈ తప్పు చేయలేదు అని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కోర్టు ఏమి డిసైడ్ చేస్తా చేయనివ్వండి, కోర్టు అతను నేరగాడు అనొచ్చు నేరగాడు కాదనొచ్చు, కానీ ఇతను నిర్ధారించాలి నేను తప్పు చేయలేదు మీరు అనేది సెల్ఫ్ కన్ఫెషన్ ఉండాలంటే కన్ఫెషన్ కూడా కాదు, సెల్ఫ్గా అతను డిక్లేర్ చేయాలి కదా, సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలిగా. నేను ఎప్పుడు ఎటువంటి నేరం చేయలేదు అని ఒక్కడు చెప్పి అతను ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలే, నాకు తెలిసినంత వరకు ఎక్కడ చెప్పలే. అంటే అతను కూడా తెలుసు కోర్టులో నిలవకపోవచ్చు, కోర్టులో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేక సిబిఐ సరిగ్గా పనిచేయకపోవచ్చు, ఈడీ సరిగ్గా పనిచేయకపోవచ్చు, మన బాబు సినిమాలో అంతా గుర్రం ఎగరవచ్చని, అలాగే ఈ జరగవచ్చు కనుక మనం అసలు ఒక నేరం చేసామని ఒక తప్పు చేసామని మనం ఎందుకు అంగీకరించాలన్న భావనే తప్ప అతను తప్పు చేయలేదని ప్రపంచంలో ఎవరు నమ్మట్లో. అతను పార్టీలో ఉన్నవాళ్ళు కానీ అతను సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా అతను ఎటువంటి తప్పు చేయాలా, ఎటువంటి అక్రమాలకి పాల్పడలా అని ఎవరు చెప్పట్లే. ఏంటి చేసిన తప్పు ఏంటి? చంద్రబాబు తీసుకోవట్లేదా? చంద్రబాబు అక్కడ అవినీతి పాల్పడలేదా? ఈ రాజధానిలో అవినీతి పాల్పడలేదని వాళ్ళు తప్పు వాళ్ళు కూడా ఆర్గ్యుమెంటు. అతను సమర్థించే వాళ్ళు కూడా జగన్ ఎక్కడ ఒక తప్పు చేయాలా, ఒక చిన్న తప్పు చేయాలా, ఒక చిన్న తప్పు చేశాడని నిరూపించండి అని జగన్ని సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ చెప్పట్లా. ఎందుకు చెప్పట్లా? వాళ్ళందరికీ తెలుసు ఇతను చాలా ఘోరాలు చేశాడు, చాలా కిరాతకాలు చేశాడు. ఇప్పుడు అందువలన వాళ్ళు చెప్పట్లా, జగన్ చెప్పట్లా, కోర్టు నిర్ధారిస్తుందంటే అది వేరే విషయం. ఇప్పుడు నేను ఇందే చెప్పాను మీకు, జ్యుడిషియల్ జస్టిస్ వేరు, సోషల్ జస్టిస్ వేరు, అలాగే క్రిమినల్ జస్టిస్ వేరు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.